మాదికాని భూమి ఒక అంగుళం కూడా మాకు అక్కర్లేదని సర్పణపల్లి గ్రామానికి చెందిన పెద్ద రామచంద్రయ్య కుమారుడు మీడియాతో పేర్కొన్నారు. భూమి సర్వే వివాదాలలో ఎమ్మెల్యే పేరు భగ్నం చేయడం సరికాదన్నారు. సర్వేకు సంబంధించిన ధృవపత్రాలను మీడియా ముందు వెల్లడించారు. నిన్న జరిగిన విషయం ఏంటంటే, శ్రీకాంత్ అనే వ్యక్తి వచ్చి నేను తన భూమిలోకి కబ్జా చేసుకోవడం అనే ఆరోపణలు చేయడం జరిగింది. అక్కడ జరిగిన వాస్తవాలు ఏమిటి, జరిగిన విషయం ఏమిటనగా, సర్వే నెంబర్ 20 పట్టదారుడు రామచంద్రయ్య సన్ ఆఫ్ నర్సయ్య వీళ్ళ ఈయన భూమిలో 2 ఎకరాల 16 గుంటలు ఉంది. మొత్తం 2 ఎకరాల 16 గుంటలు ఉన్న దాంట్లో దాన్ని సర్వే చేపించుకుంటే క్లియర్గా వాళ్ళ భూమిలోకి 1 ఎకరా వచ్చింది. దాన్ని వాళ్ళు ఎన్ని రోజులు వాళ్ళే కబ్జాలో ఉన్నారు. దాన్ని 1 ఎకరా వచ్చిన తర్వాత దాన్ని మేము కడిలు పాతుకొని సరి చేసుకుంటామని పార్వతమ్మ నిన్న చెప్పిన శ్రీకాంత్ వాళ్ళ అమ్మ పార్వతమ్మ పట్టదారుడు పార్వతమ్మ సర్వే నెంబర్ 21 22 పట్టదారుడు సర్వే నెంబర్ ఆమె సమక్షంలోనే ఆమెను ఘోషణ పెట్టుకున్న తర్వాతనే ఆదివారం నాడు కడిలు పాతడం జరిగింది. దాంట్లో ఆమె సమక్షంలోనే వాళ్ళ ఒప్పందం ప్రకారమే పాతిన తర్వాత ఓకే అవి లోపలికి అటు ఇటు అయినా నిన్న ఫోన్ చేసి పిలిచి దాని తర్వాత వాళ్ళు మమ్మల్ని పిలిచిన తర్వాత గొడవ తీయడం జరిగింది. ఎంత ప్రాధేయపడ్డా వినడం లేదు. మా నాన్న మీనికి పోవడం వాళ్ళే వల్గర్గా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మేము దానికి ఉన్న కడీలకి మన్ను దుబ్బడం జరిగింది. దాంతో దుబ్బిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, నిన్న నుంచి దీనికి ఎమ్మెల్యేకి ఎట్లాంటి సంబంధం లేదు, ఎమ్మెల్యే గారికి దీనికి ఎట్లాంటి సంబంధం లేదు, రాజకీయంగా పరంగా ఆయనకి బురద చల్లడానికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఎట్లాంటి ఆయనకి దాంట్లో ఎట్లాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. మా మధ్యలో ఆయనని ఇన్వాల్వ్ చేయకండి, ఇట్లాంటి ఆరోపణలు చేయడం తప్పు. అలాగే మేము వాళ్ళకి ఇచ్చిన పంచనామా చేపించినప్పుడు కూడా వాళ్ళకి ప్రతి ఒక్క పేపర్ సహా వాళ్ళ సిగ్నేచర్లతో ఉంది. 21 22 సర్వే నెంబర్ పట్టదారుడు పార్వతమ్మ ఆమె కూడా సర్వే చేస్తున్నప్పుడు సర్వే చేసిన తర్వాత ఇచ్చిన పంచనామాలో ఆమె సిగ్నేచర్ చేయడం జరిగింది. ఈ రోజు నాడు సర్వే చేయడం జరిగింది. సర్వే చేసినాక కూడా ఎంబడే మేము కడీలు వాతలేదు. దాని తర్వాత 8 నెలలు వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. 8 నెలల తర్వాతనే దాన్ని మేము కడీలు వాతడం జరిగింది. ఆ దానికి నిన్న పిలిచి మామిని ఆరోపణలు చేర్చి గొడవ తీయడం జరిగింది. వాళ్ళ అమ్మ పట్టదారుడు వాళ్ళ అమ్మ శ్రీకాంత్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిన శ్రీకాంత్ వాళ్ళ పట్టదారుడు పార్వతమ్మనే సిగ్నేచర్ చేసి మరీ వేసుకోండి సర్పంచ్ సమక్షంలోనే చెప్పడం జరిగింది. ఇలాంటి నిన్న ఆయన చెప్పినట్టు దీనికి ఎమ్మెల్యేకు దీనికి ఎట్లాంటి సంబంధం లేదు. అలాగే ఇప్పుడు మళ్ళీ సర్వే చేపించినా అని ఎట్లాంటి మా భూమిలోకి లోపలికి వచ్చినా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ మా భూమిలోకి వచ్చినా సరే మేము ఇడుస్తాము, ఒకవేళ రాకున్నా మేము ఉన్న వరకే ఉంటామని తెలియజేస్తాం. మా ఊరు సర్పంపల్లి. నిన్న జరిగిన విషయం ఏంటంటే, శ్రీకాంత్ అనే వ్యక్తి వచ్చి నేను తన భూమిలోకి కబ్జా చేసుకోవడం అనే ఆరోపణలు చేయడం జరిగింది. అక్కడ జరిగిన వాస్తవాలు ఏమిటి, జరిగిన విషయం ఏమిటనగా